بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. سرشتی کی دیونی اوسرم ہوندا، سرشتی کی سرشتی کرتا اوسرم ہوندا انے وشیانی اپڑ منن چوشن اٹلائی تے منشی اپڑ تنکو لابن چیکرچے دی چیستاڑو مریو تنکو نشتن کلگے دی కలిగించే దాని నుండి కాపాడుకుంటాడు, ఎలా కాపాడుకుంటాడు? మనిషి ఎప్పుడు తనకు లాభం చేకూర్చేది చేస్తాడు మరియు తనకు నష్టం కలిగించే దాని నుండి కాపాడుకుంటాడు? ముందుగా ఇలా చేయాలంటే ముందుగా మనిషికి అసలు ఏది చెడో తెలిసి ఉండాలి. అతనికి లాభం జరగాలంటే అతనికి ఎవరు కావాలో, ఎవరిపై నమ్మకం ఉంచాలో, ఎవరికి ప్రేమ చూపాలో తెలిసి ఉండాలి. ఈ లక్ష్యానికి చేరుకునే సరి అయిన మార్గం తెలిసి ఉండాలి. మనిషికి తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు రెండు. చెడు గురించి తెలిసి ఉండాలి, ఆ చెడులను దూరం చేసే మార్గం గురించి తెలిసి ఉండాలి. మనిషికి చెడు గురించి తెలిసి ఉండాలి, ఆ చెడులను దూరం చేసే మార్గం గురించి తెలిసి ఉండాలి. దీనికోసం మానవునికి మార్గదర్శకుని అవసరం ఉంది. దీనికోసమే మానవునికి మార్గదర్శకుని అవసరం ఉంది. ఈ సృష్టిని ఏ లోపం లేకుండా సృష్టించిన సృష్టికర్త కన్నా మంచి మార్గదర్శకుడు ఎవడుంటాడు? ఈ సృష్టిని ఏ లోపం లేకుండా సృష్టించిన సృష్టికర్త కన్నా మంచి మార్గదర్శకుడు ఎవడుంటాడు? అతనికి చావు రాదు, ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. అతను సృష్టించిన సృష్టిలో వాటికి పుట్టుక, మరణం, నిద్ర, ఆకలి దెప్పగా ఉంటాయి, కానీ ఆ సృష్టికర్తగా మాత్రం ఇవన్నీ ఉండవు. భార్య, పిల్లలు, చుట్టాలు, చుట్టరికాలు ఇవన్నీ ఆయన సృష్టించిన సృష్టిలో వాటికి అవసరం ఉంది, కానీ ఆ సృష్టికర్తకి వీటి అవసరాలు లేవు. అందరికీ ఇచ్చేవాడు, మానవుల ఆత్మలపై అధికారం కలవాడు ఆ దేవుడు, అతనే సృష్టికర్త అయిన అల్లా. ఖురాన్ హదీస్ ప్రకారంగా చూసినట్లయితే అతన్ని అరబ్బీ భాషలో దేవుణ్ణి అల్లా అంటారు. అరబ్బీ భాషలో, తెలుగులో సృష్టికర్త అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అంటారు. ఈ అసలైన ఆరాధ్యుడు అల్లాను తప్ప ఇతరుల శరణు కోరేవానికి కీడు జరుగుతుంది. అంటే నిజమే, ఎవరైనా దేవుడు అనుకుంటున్నారో ఆ సృష్టికర్తను తప్ప అతను సృష్టించిన వస్తువులను కానీ వేరే వాటిని కానీ దేవుడు అని ఆరాధించే వారికి కొన్నిసార్లు కీడు కూడా జరుగుతుండొచ్చు. అల్లా శరణు కోరిన వారికి అల్లా సహాయం అందుతుంది. అల్లా సహాయంతో మనిషి కీడులను దూరం చేసుకోగలడు. అల్లా ఆజ్ఞ ప్రమేయం లేకుండా మనిషికి ఏ కీడు జరగదు. అల్లాను తెలుసుకోవడం ఎలా అంటే, ఎవరైనా సరే వాళ్ళ దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా? మనిషిని మార్గదర్శకత్వం చేయడానికి అల్లా దైవ గ్రంథాలను, దైవదూతలను పంపాడు. తన ప్రభువును, పాలనాహారుణ్ణి తెలుసుకోవడం అతను తెలిపిన విధంగా అతని ఇష్టానుసారమే జీవితం గడపడం, కేవలం అతన్నే ఆరాధించటం, అర్థించటం, ఈ రెండు ఆయన సృష్టించిన భక్తులు చేయవలసిన పనులు. తన ప్రభువును తెలుసుకోవాలి, అతను తెలిపిన విధంగా జీవించాలి, అతని ఇష్టానుసారమే జీవితం గడపాలి, కేవలం అతన్ని ఆరాధించాలి, అర్థించాలి. అల్లా పేర్లను, లక్షణాలను తెలుసుకోవడం, వాటిని తెలుసుకున్న మీదట మానవుడు ఎలాంటి సృష్టితాలను పూజించడు, ఎందుకంటే అవి చాలా బలహీనమైనవి. మిగతావన్నీ అంటే ఒక నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, సృష్టికర్తని గురించి తెలుసుకున్న తర్వాత వేరే వాటిని ఒకసారి ఆలోచించాల్సి ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
వీటికి ఓ సృష్టికర్త అవసరం ఎంతైనా ఉంది. అల్లా గురించి తెలుసుకున్న మీదట మానవునికి అర్థమయ్యే విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన విధంగా అల్లా అజ్ఞానుసారం మనిషి జీవితాన్ని గడపాలి. ఖురాన్. ఈ దైవ గ్రంథంలో ఖురాన్లో పూర్తి జీవన విధానం ఉంది. మానవుడు ఈ దైవ గ్రంథాన్ని అనుసరించిన మీదట అతనికి ఏది మంచో ఏది చెడో వివరంగా తెలుస్తుంది. అల్లా క్షమాశీలి అని తెలిస్తే మానవుడు తప్పు చేసిన పిదప అల్లాను కేవలం అల్లానే క్షమాభిక్ష కోరుకుంటాడు. ఖురాన్లో సురా ముహమ్మద్ 47వ సూర 19వ వాక్యంలో, కనుక ఓ ప్రవక్త, అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. ప్రవక్తకి దేవుడు చెప్తున్న విషయం, ముందుగా నువ్వు బాగా తెలుసుకో, అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడని. నీ పొరపాట్లకు గాను క్షమాపణ వేడుకుంటూ ఉండు. అదేవిధంగా సూర అజ్ జుమర్లో 39వ సూర 65 66 వాక్యాలు చూసినట్లయితే, నిశ్చయంగా నీ వద్దకు నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు నీ వద్దకు నీకంటే ఇంతకుముందు చరిత్రల్లో వచ్చిన ఆ ప్రవక్తల వద్దకు కూడా పంపబడిన సందేశం, దైవం తరపు నుంచి వచ్చిన వహి, ఆ గ్రంథాలు ఇవన్నీ కూడా, ఇది ఏంటంటే, ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అవుతుంది. నీవు సృష్టికర్త అయిన దేవుణ్ణి సృష్టికర్తను తప్ప ఇంకా ఆయన సృష్టించిన దేనినైనా నువ్వు గనక ఇంకా వేరే ఇతరులను కానీ ఇంకా దేనినైనా కానీ ఆరాధించినట్లయితే, నమ్ముకున్నట్లయితే, పూజించినట్లయితే, నువ్వు చేసుకున్న మంచి అంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయే వారిలో చేరతావు. కాదు, నువ్వు మాత్రం ఒక్కడైనా అల్లాని ఆరాధించు. కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో. ఇది ఖురాన్లో సూర అజ్ జుమర్లో 39వ సూరలో 65వ 66వ వాక్యాలు. అదేవిధంగా ఖురాన్లో సూర ఫాతిర్ 35వ సూరలో 2వ వాక్యం చూసినట్లయితే, అల్లా తన దాసుల కోసం తెరిచే కారుణ్యాన్ని నిలిపివేసేవాడెవడూ లేడు. అల్లా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎవరు ఆపలేరు. అల్లా దేన్నైనా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఎవరికైనా సంతానం ఇవ్వాలంటే ఎవరు ఆపలేరు. అల్లా ఎవరికైనా సంతానం ఇవ్వకూడదు అనుకుంటే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఎవరికైనా చావు ఇవ్వాలనుకున్నా, అనారోగ్యం ఇవ్వాలనుకున్నా, నష్టం ఇవ్వాలనుకున్నా ఎవరు దానికి వ్యతిరేకంగా వారికి సహాయం చేయలేరు. ఒకవేళ అల్లా తాలా వారికి ఇంకా కొద్ది రోజులు జీవించే ఉపాధి పెట్టినా, ఇంకా లాభాలు పెట్టినా, ఇంకేదన్నా సహాయం చేసినా దానిని ఆపే శక్తి కూడా ఎవరికీ లేదు. ఆయన ఇస్తే ఎవరు ఆపలేరు, ఆయన ఆపితే ఎవరు ఇవ్వలేరు అని సూరే అల్ ఫాతిర్ 35వ సూరాలో 2వ వాక్యం ద్వారా తెలుస్తుంది. అల్లా తన దాసుల కోసం తెరిచే కారుణ్యాన్ని నిలిపివేసే వాడు ఎవడూ లేడు. మరి ఆయన దేన్నైనా నిలిపివేస్తే ఆ తర్వాత దాన్ని పంపేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన సర్వాధికీయుడు, వివేక సంపన్నుడు. అదేవిధంగా ఖురాన్లో సూర యూనుస్ 10వ సూర 107వ వాక్యం కనుక చూసినట్లయితే, ఒకవేళ అల్లా నీకేదైనా బాధకు గురి చేస్తే ఆయన తప్ప మరొకరెవరూ దానిని దూరం చేయలేడు. ఒకవేళ ఆయన నీకు ఏదైనా మేలు చేయగోరితే ఆయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవడలేడు. ఆయన తన కృపను తన దాసుల్లో తాను కోరిన వారిపై కురిపిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. అదేవిధంగా ఖురాన్లో సూర అలీ ఇమ్రాన్లో 3వ సూరాలో 160వ వాక్యం చూసినట్లయితే, అల్లాయే గనక మీకు తోడ్పాటును అందిస్తే ఇక మిమ్మల్ని ఎవరూ జయించలేరు. ఒకవేళ ఆయన గనక మిమ్మల్ని విడిచిపెట్టేస్తే తర్వాత మీకు సహాయపడగలవాడెవడు ఎవడున్నాడు. కాబట్టి విశ్వసించిన వారు సదా అల్లానే నమ్ముకోవాలి అని ఖురాన్లో సూర అలీ ఇమ్రాన్లో 3వ సూరాలో 160వ వాక్యంలో తెలుస్తుంది. మరి ఈనాడు చాలామంది అషదన్న లా ఇలాహ ఇల్లల్లా వాషదన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు అంటే
సృష్టికర్త అయిన లా ఇలాహా ఇల్లల్లా అల్లా తప్ప వేరే ఇతరులు ఎవరు ఆరాధనకి పూజలకి అర్హులు లేరు అంటూనే చాలామంది ఎంతమంది వారికి తెలియకుండా వేరే ఎక్కడెక్కడ ఎవరెవరిని ఆరాధిస్తున్నారో ఏమేమి చేస్తున్నారో ఆ లా ఇలాహా ఇల్లల్లా అనే చదివిన ఎవరైతే ఒప్పుకున్న వారు ఉన్నారో వారు ఒకసారి ఆలోచించవలసిన విషయం ఉంది. అదేవిధంగా ఇంకొక హదీస్ విషయాన్ని కనుక చూస్తే అల్లాను బాగా ఎరిగిన దైవ ప్రవక్త ముహమ్మద్ అస్లాం ఏమన్నారంటే, నేను నీ ఆనందం క్షమ కోరుకుంటున్నాను మరియు నీ ఆగ్రహము శిక్ష నుండి శరణ వేడుకుంటున్నాను. నిన్ను నీవు ప్రశంసించుకున్నట్లు నేను నిన్ను ప్రశంసించలేను. ముస్లిం అబూ దావుద్ అత్తిర్మిజి ఇబ్నే మాజా ఈ హదీసుల ద్వారా నేను నీకు సమర్పించుకున్నాను, నీ వైపుకే తిరిగాను, అన్ని విషయాలలో నీ మీదే భారం వేశాను, వల్ల నేను నీకు సమర్పించుకున్నాను, నీ వైపుకే తిరిగాను, అన్ని విషయాలలో నీ మీదే భారం వేశాను, ఒత్తిడిలో నీ వైపే మరలుతాను. ఎటువంటి ఆపదలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా అన్నీ నేను నీకే చెప్పుకుంటాను, నీకు చెప్పుకొని నేను ఓపిక పడతాను, నీ వైపు మరలేకన్నా వేరే దారే లేదు. నీవు అవతరింపజేసిన దైవ గ్రంథం ఖురాన్పై విశ్వాసం ఉంది, నీవు పంపిన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా విశ్వసిస్తున్నాను అని అల్ బుఖారీ మరియు ముస్లిం హదీసుల ద్వారా తెలుస్తున్నది. ఇటువంటి ప్రార్థనలు చేయాలని, ఇలా ఉండాలని. ఖురాన్లో సూరా ఫాతిర్లో 35 సూరా 15 వాక్యం కనుక తీసుకుంటే, మన జీవితం కేవలం ప్రాపంచిక ప్రయోజనాల కోసం కాకుండా ఆరాధన కోసమే ప్రసాదించబడింది. మానవుని జీవితం కేవలం ప్రాపంచిక ప్రయోజనాల కోసం కాకుండా అల్లా ఆరాధన కోసమే ప్రసాదించబడింది. అల్లా ఆదేశానుసారం జీవితం గడపటం కంటే మేలైనది ఏదీ లేదు. అల్లా దైవ గ్రంథాల ద్వారా, దైవ ప్రవక్తల ద్వారా ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారం జీవితం గడపటం కంటే మేలైనది ఏదీ లేదు. అల్లా ఆజ్ఞానుసారం చేసే ప్రతి పని ఆరాధనే అవుతుంది. తినటం, పెళ్లి చేసుకోవటం, భార్యతో పండుకొని సమాగమం చేయటం, పిల్లల్ని కనటం, పని చేయటం, సంపాదించటం, బిజినెస్ చేయటం, ఇతరులకు సహాయం చేయటం, ఇతరులతో మంచిగా ఉండటం, సమాజంలో వాళ్ళతో కలుపుకుంటూ పోవటం, చుట్టాలతో మంచిగా ఉండటం, స్నేహితులతో మంచిగా ఉండటం, ఊర్లో వాళ్ళతో మంచిగా ఉండటం, అదేవిధంగా నాయకత్వం ద్వారా మంచిగా చేయటం, సమాజ సేవ చేయటం, ఇలా అనేక విషయాలు ఏదో ప్రతి విషయం కూడా ఆరాధనకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆ ప్రతి ఒక్క ఫీల్డ్లో ఏ విధంగానైతే ప్రవక్త ద్వారా దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడో ఆ విధంగా బతుకుతూ నేను నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను చేసే పని యొక్క రిజల్ట్ ఆయన ఇస్తాడు అనే ఏదైతే ఉద్దేశంతో చేస్తున్నామో అది ఆయన మెప్పించడానికి చేసే ప్రతి పని కూడా ఆరాధన కిందకే వస్తుంది. ప్రతి బాధ్యత నిర్వర్తించడం కూడా ఆరాధనలో భాగమే. ఓ ప్రజలారా, మీరంతా అల్లా ఆజ్ఞానుసారం చేసే ప్రతి పని ఆరాధనే అవుతుంది. అవసరం అంతా మనిషిదే, అల్లా ఎలాంటి అవసరం లేనివాడు. ఓ ప్రజలారా, మీరంతా అల్లా అవసరం కలిగిన వారు, అల్లా మాత్రం ఎటువంటి అవసరం లేనివాడు, సర్వ విధాలా స్తుతించదగినవాడు. ఖురాన్లో సూరా అల్ ఫాతిర్ 35 సూరా 15 వాక్యం ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి. చివరిగా చెప్పేది ఏంటంటే, సూరా అత్తలాక్ 65 సూరా 2-3 వాక్యాలు గమనించినట్లయితే, అదేవిధంగా తిర్మిజి హదీస్ చూసినట్లయితే, ఖురాన్ మనిషిని తప్పుడు మార్గం నుంచి రక్షించి సరైన మార్గం చూపుతుంది. మనసుకు శాంతినిస్తుంది, విశ్వాసిని వంచన మోసం నుండి కాపాడుతుంది. ఉదాహరణకు, మనిషి
పనిచేస్తున్న దగ్గర మోసాలు అన్యాయాలు జరుగుతుంటే అతడు వాటిని సహించలేడు. కనీసం వాటికి జవాబు చెప్పలేకపోయినా ఉద్వేగం మానుకునే ధైర్యం అతనిలో ఉంటుంది. ఎందుకంటే పోషించేవాడు అల్లాయే అని తెలిసి అతనికి తెలుసు. ఈ ఉద్వేగం పోతే వేరే దానికన్నా మంచి అంటే ఉద్యోగం మానుకునే ధైర్యం అతనిలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక నువ్వు ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నాం, పని చేస్తున్నాం, అది మనిషి జీవించేదానికి లేదా ధర్మం ప్రకారం జీవించేదానికి ఈ ఉద్యోగం సరైన పద్ధతిలో లేదు అని అనిపిస్తే కొంతమంది ఆ ఉద్యోగాన్ని మానలేరు. అరే ఇది మానేస్తే మనం ఎలా బతుకుతాం, ఎలా కుటుంబాన్ని పోషించాలి, మన అప్పులు ఎలా తిరుగుతాయి, మన బాధలు ఎలా తిరుగుతాయి అని. అదే నిజంగా దైవం పట్ల నమ్మకం ఉండి ఎవరైతే దాన్ని దైవం మీద ఎవరైతే నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళకి ఆ ఉద్యోగం మానుకునే ధైర్యం అతనిలో ఉంటుంది. ఎందుకంటే పోషించేవాడు అల్లాయే అని అతనికి తెలుసు. ఈ ఉద్యోగం పోతే వేరే దానికన్నా మంచి ఉద్యోగం ఇప్పించేవాడు అల్లా మాత్రమే. అల్లా ఇలా అన్నాడు, ఎవడైతే అల్లాకు భయపడుతూ మసులుకుంటాడో అతనికి అల్లా ఈ సంక్షోభం నుండి బయటపడే మార్గం కల్పిస్తాడు. అతను ఊహించలేనైనా చోట నుండి అతనికి ఉపాధి సమకూరుస్తాడు అని ఖురాన్లో సూరా అల్ తలాక్లో 65వ సూరాలో 2-3 వాక్యాల ద్వారా అల్లా చెప్తున్నాడు. అదేవిధంగా దీనివల్ల తెలిసింది ఏంటంటే మానవుడు కేవలం అల్లాపైనే ఆధారపడాలి. మానవుడికి సృష్టికర్త అయిన దేవుని అవసరం ఎంతైనా ఉంది, మానవునికి అల్లా అవసరం ఎంతైనా ఉంది. కేవలం అతన్నే వేడుకోవాలి, మానవుడు కేవలం అల్లానే ప్రేమించాలి, మరి కేవలం అల్లానే ఆరాధించాలి. దీనివల్ల అల్లా సంతోషాన్ని సహాయాన్ని పొందవచ్చు. ఎవరైతే ఈ ప్రపంచమే అంతా అనుకుంటారో వారు అనేక దేవుళ్ళను పూజిస్తారు. సమాజంలో ఇతరులతో పోటీ పడటానికి బ్యాంకుల నుండి అప్పుల మీద అప్పులు చేసి తమ మీదే తామే కష్టం బాధ కొని తెచ్చుకుంటారు. వారు ఎల్లప్పుడూ అప్పుల ఊబులని పడి ఉంటారు. వారికి దాని నుండి ఉపశమనం కలగటం చాలా కష్టం. అదే కనుక తిరిమిజీ హదీస్ చూసినట్లయితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని చెప్పారంటే, అల్లా ఇలా అన్నారు, మీరు నా ఆరాధనలో మునిగిపోండి. ఎప్పుడు? ఎల్లప్పుడు. మీరు మెలకు ఉన్నంతసేపు లేదా నిద్రలోకి వెళ్ళాం, మీరు నా ఆరాధనలో మునిగిపోండి, నేను మీ పనులను సమృద్ధిపరుస్తాను. మీరు నా ఆరాధనలో మునిగిపోండి, మీకు ఎటువంటి పనులున్నా వాటిలన్నింటినీ నేను సమృద్ధిపరుస్తాను అని అల్లా చెప్తున్నాడు. మీ పేదరికాన్ని దూరం చేస్తాను. కానీ ఇలా అంటే అల్లా ఆరాధనలో గడపడం చేయని పక్షంలో మిమ్మల్ని ప్రాపంచిక వ్యవహారాల్లో ముంచివేస్తాను. మీరు ఇలా అల్లా ఆరాధనలో గడపడం చేయని పక్షంలో మిమ్మల్ని ప్రపంచంలోని వ్యవహారాలలో ముంచివేస్తాను, మరియు మీ పేదరికాన్ని కూడా దూరం చేయను. ఇది తిరిమిజీ హదీస్ ద్వారా తెలుస్తున్నది. వల్ల సృష్టికర్త అయిన అల్లా, మేము నీవు మాకు తెలిపిన ఈ ఖురాన్ హదీస్ వాక్యాల ద్వారా మా పాపాలను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అదేవిధంగా మేము పూర్తి భారాన్ని నమ్మకాన్ని నీపైనే ఉంచి నిన్నే ఆరాధించి నీ మన్ననలు పొందాలని ఆశిస్తున్నాము. మాకు ఉన్న అన్ని సమస్యలను నీ వద్ద అప్పగిస్తున్నాను. మా కుటుంబ విషయంలో కానీ, మా విషయంలో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, మా అప్పుల విషయాల్లో కానీ, ఇంకా మా ఇబ్బందులు కానీ అన్నీ నీకు తెలుసు. వల్ల ప్రతి దానికి నేను మాకు కావాల్సిన అన్ని రకాల సహాయాలని మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఇప్పుడు వీటిని వింటున్నారో, ఎంతమంది అయితే వీటిని వేరితరులకు కూడా తెలుపుతారో, వేరే వాళ్ళకు కూడా వినిపిస్తారో, అటువంటి వారందరికీ కూడా మా అందరికీ హిదాయతమ్మని, ఇహలోకంలో పరలోకంలో కూడా మాకు అన్ని విధాలుగా సహాయం చేయమని, అదేవిధంగా మీ ప్రవక్త గారిపై కూడా శాంతి సౌక్యాలు కురిపించమని, ముఖామే ముహమ్మద్ కథని అరవణి చేయమని, ఓ సృష్టికర్త అయిన వల్ల నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. వల్ల మమ్మల్ని ఆశీర్వదించండి, మా యొక్క దువాన్ని స్వీకరించండి. వల్ల మా సంతానాన్ని కూడా రక్షించండి. వల్ల మమ్మల్ని అందరినీ స్వర్గానికి అర్హులుగా, నరకానికి అనర్హులుగా చేయండి. వల్ల ఆమెను.